फ्रेंड्स वेसर की इपड़ टाइम वेसर की 10:30 मेमईते गोस्ट वतकटा गोस्ट एक्ड़ो वतकि पटकोटमे लक्ष्य मैक्सीम एक्ो एटोमात्रकूड ऐडिया वतकता एक्ड़ो चोट मैक्सीम पाड़ बिल्स वतकाल चूदावेना उत्तर तपकड़ा कैमरा तपक मैं चूपस्ता హాయ్ ఫ్రెండ్స్, నేను మేము ఇప్పుడు గోస్ట్ వెకతడానికి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా డాడీ వాళ్ళు వద్దన్నా, నేనే వస్తున్నా ధైర్యంగా. మళ్ళీ చూద్దాం కార్లోకి ఎక్కి. ఓకే బృందం, సిద్ధంగా ఉంది. ఏంటి వెనకాల ముందు రా, ఏ ముందు రాస్తా. గేట్ ఉందండి, ఆ గేట్ మాత్రం మరి ఏంటో తెలియట్లేదు. ఒకసారి ఇది జంప్ చేసి చూస్తే గానీ అర్థం కాదు. వెళ్తే మాత్రం తప్పకుండా ఏదో కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చేసాము. అదిగో ఆ బిల్డింగే, మీకు నైట్లో కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు తెలియదు. మాత్రం అది మాత్రం చాలా చాలా డేంజరస్గా ఉంది బిల్డింగు. ఆల్మోస్ట్ అది వచ్చేసి ఒక 20-30 ఇయర్స్ నుంచి పాడుబడ్డ బిల్డింగ్ అన్నమాట. ఒకసారి దాని లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముంటుందో అనేది. నేనైతే ఇప్పుడైతే గోస్ట్ హంటింగ్లో ఉన్నాను. అది ఒకవేళ కనిపిస్తే మాత్రం నేను మాత్రం చాలా థ్రిల్గా ఫీల్ అవుతాను. అది మీకు కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. చెల్లె ఒకసారి రండి, వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ అన్నీ పాడుబడ్డాయి, అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ మేమైతే వెళ్తున్నాం. అలాగా లోపలికి ఏమన్నా ఉంటుందో ఉండాలనే మేమైతే కోరుకుంటున్నాము. ఒక్కసారి ఇక్కడంతా చెత్త చెదారము అంతా ఏవేవో ఉన్నాయి. ఇక్కడంతా జుట్టు కట్ చేసింది అన్నమాట. చూద్దాం చేతబడి ఏమో అలాంటివి చేసి ఉండొచ్చేమో, మనకేం తెలుసు. ఇక్కడి నుంచి అయితే చూద్దాం, ఇక్కడికి ఎంట్రన్స్ ఎక్కడుందో మాత్రం తెలియట్లేదు. చూడండి, ఈ బిల్డింగ్ ఎంట్రన్స్లో ఏమీ లేదు. ఇదైతే చాలా చాలా పాత పురాణ బిల్డింగ్ అన్నమాట. ఇదిగో ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఏముందో మాత్రం తెలియదు. ఈ బిల్డింగ్ని మాత్రం ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ అంతా, ఎంత డేంజరస్గా ఉందో. అది మాత్రం అసలు లోపల ఏముంది ఈ బిల్డింగ్లో చూడండి ఎంత డేంజరస్గా ఉందో. మన ఇద్దరం వెళ్దాంతా. నీకు డాడీ ఉన్నంత వరకు నీకేం భయం ఉండదు. ఇక్కడ ఇక్కడ ఏముండదు సాత్విక్, ఎందుకంత భయపడుతున్నావు? నేను అందుకని చెప్పాను కదా మార్నింగ్ నీకు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే రావద్దు అని చెప్పాను. దయ్యాలు లేవు అనేది ఒకటి మాత్రం నిరూపిస్తాను. గోస్ట్ అనేది ఉండదు. నువ్వు భయపడకు, డాడీ ఉన్నంత వరకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే నీకు డాడీ ఉంటేనే నువ్వు భయపడతావా? మిగతా వాళ్ళు, యాక్చువల్గా మేము నలుగురం వచ్చాము, నేను, వైషు, రఘు, సాత్విక్. రఘు వయసు పరుగో పరుగు ఈ బిల్డింగ్ని చూసేసరికే. ఇక్కడైతే నేనైతే లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు. మా సాత్విక్ వచ్చేసరికి ఆపుతున్నాడు అనమాట. నో ప్రాబ్లం, నేనైతే ఒకసారి లోపలికి వెళ్తాను. రా రఘు, రా సాత్విక్. అరే నేనున్నా కదా, మీరైతే భయపడకు సాత్విక్. దా నేనున్నా కదా నీకెందుకు. అరే డాడీ ఉన్నంత వరకు నో ప్రాబ్లం. చూడండి ఒకసారి వదులు. మేము ఇప్పుడు కరెక్ట్గా 12 అవుతుంది. ఇదిగో వాచ్లో టైం చూడండి, కరెక్ట్గా 12 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. ఇక్కడికి మేము ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం లోపలికి. ఎక్కడ ఆ నిమ్మకాయలతో నేను నిమ్మకాయ రసం తాగుతాను. సో నో ప్రాబ్లం. ఈ బిల్డింగ్ ఎంత డేంజరస్గా ఉందో చూడండి ఈ సౌండ్కి. ఇక్కడ చూడండి లోపల కర్రలు కూడా పెట్టారు. దేనికోసము అనేది, అది ఎందుకు పెట్టారనేది. లోపల గబ్బిలాలు అయితే చాలా చాలా ఉన్నాయండి. అసలు మీరు చూడండి ఈ 2 కర్రలు ఉన్నాయి. ఎస్ ఆఫ్ కోర్స్, గబ్బిలాలు అయితే పక్కా ఉన్నాయి. ఒకసారి వ్యూ చూడండి మొత్తం బిల్డింగ్ అంతా ఎలా ఉందో. ఇగో ఇక్కడ 2 కర్రలు కట్టేశారన్నమాట. చేతబడి అని ఒకరు అంటున్నారు. ఇక్కడైతే ఏవేవో రాశారు. ఇక్కడైతే
మొత్తం ఇది వచ్చేసరికి సెకండ్ బ్లాక్. ఇక్కడ నాకు తెలిసి ఈ చలి మంటలు వేసుకున్నారని నేను అనుకుంటున్నాను. బట్ అది చూడండి, పైన చూడండి, అన్ని గబిలాలు కూడా తిరుగుతున్నాయి అక్కడక్కడ. ఇదిగో ఈ రూమ్లోకి వెళ్దాం రండి. అసలు ఈ రూమ్లో ఏముంది? అసలు ఈ రూమ్లో వచ్చేసరికి, ఈ రూమ్లో వచ్చేసరికి ఏమీ లేదండి. ఏ రూమ్లో? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్గా ఈ రూమ్ను మొత్తం టోటల్గా బ్లాక్ చేశారండి. చూడండి, ఈ రూమ్ను బ్లాక్ చేశారంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ అన్నమాట. సో అదేమైందో చూడాలి. వచ్చేసరికి ఇక్కడ దారి ఉన్నదండి. ఆ దారి కూడా ఇప్పుడు లేదు, నాకు తెలిసి మూసేశారు. ఎందుకు మూసేశారు అనేది మాత్రం మనకు తెలియదు, బట్ ఏదో స్ట్రాంగ్ రీజన్ వల్ల ఇది మూసేశారని మేము అనుకుంటున్నాము. ఇక్కడైతే ఇది ఇలాగే ఉంది, బట్ షేప్ ఇలాగే ఇక్కడే ఉంది. చూపిస్తారా అండి? ఇక్కడైతే ఉందన్నమాట, ఇది ఓపెనే ఉందండి, ఇది ఓపెనే ఉంది. బట్ ఇక్కడైతే మాకు ఇక్కడైతే ఏం లేదు. జనరల్గా అయితే మొత్తం లోపల పైన గదిలాలు అది ఇది ఉన్నాయన్నమాట. మొత్తం చూడండి, చాలా చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి. సో ఇక్కడ అది ఏంటి అనేది అర్థం కావట్లేదు. దాన్ని ఎందుకు బంద్ చేశారు అండి? ఇక్కడ టోటల్గా వచ్చేసరికి ఈ రూమ్లో అయితే ఏం లేదండి. ఈ రూమ్లో కూడా మొత్తం ఇట్లాంటి కనిపించాలా కదా, భయం కాదు నాకు కనిపించాలి కదా. ఇక్కడ కూడా మొత్తం వచ్చేసి ఎలా ఉంది చూడండి. ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయండి, అక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్, బట్ ఏముండదు. బాగా బీర్ చేసాలు ఉన్నాయన్నమాట. సో పగలంతా ఇక్కడ వచ్చేసి జనాలు బాగా తాగుతుంటారు. ఓకే, ఇక్కడ అసలు ఏం లేదు. అసలు అందరు అంటుంటారు దయ్యాలు ఉంటాయి, దయ్యాలు ఉంటాయని అందరు భయపడుతుంటారు. దయ్యాలు ఉండవు, ఏముండవండి. ఇక్కడ ఏవో కుక్కలు ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి ఇదేదో వాష్రూమ్ లాగా ఉందండి, బాత్రూమ్ అనుకుంటా. ఈ బాత్రూమ్ కూడా ఇక్కడ అందరు పేర్లు రాశారండి, మహేష్ బాబు, ప్రభాస్ అని. ఏమీ లేదండి, అందరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఏరియాలో ఈ బిల్డింగ్ ఉన్నంత మాత్రాన చాలామంది బిల్డింగ్ని చూసి భయపడుతున్నారు తప్ప దీంట్లో పెద్ద భయంకరమైన మ్యాటర్ అయితే ఏం లేదు. సో అదే కదా, ప్రజెంట్ అయితే ఇప్పుడు 12:10 అవుతుందండి టైము. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళేసి కౌకూర్ సైడ్ పోదాం పదవా. కౌకూర్ సైడ్ లో ఇంకా థ్రిల్ గా ఉంటది అంటున్నాడు సన్నీ. ఎట్లుంటదో ఏంటో అనేది చూడాలి. ఇందాక కనుక్కునే బిల్డింగే కదా ఇది కూడా. మేము ఇప్పుడే కౌకూర్ కదా ఇది, కౌకూర్ కు రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి ఇంకొక దర్గా ఉంటదని చెప్పాడు. ఆ దర్గా కూడా చాలా డేంజరస్ గా ఉంటదని సన్నీ సింగ్ చెప్పారండి. ఆ దర్గా దగ్గరికి వెళ్తున్నాము, ఎలా ఉంటుందో ఏంటి అనేది మాత్రము వెయిట్ అండ్ సీ అన్నమాట. డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఇక్కడ, ఇది వచ్చేసరికి. బట్ సౌండ్ మాత్రం డిఫరెంట్గా ఉంది, ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు. మొత్తం పడుకున్నారు ఈ ఏరియాలో అందరూ. చూద్దాం అసలు ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇది ఇది కూడా ఒక ఎంట్రన్స్ అంట. పడుకో వాళ్ళేనా? పద 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 వాళ్ళందరూ అవి వాళ్ళకి. ఓకే, ఒక నైట్ దర్గాలో స్టే చేస్తే ఏమన్నా గాలి సోకిన వాళ్ళందరికీ కొంచెం బాగా అవుతుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఆ గాలిని తీపించుకుంటారు అన్నమాట. మీరందరూ కమెంట్ చేసి చెప్పండి, రవి మావయ్య ఒక నైట్ అంతా దర్గాలో గడపాలి, ఇంకా అది మీకు లాక్ చేసి చూపించాలంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. అంటే నేను దర్గాలో పడుకోవాలంటే నాకు దయ్యం పట్టాలి అప్పుడు, అంతే కదా, అంతే కదా మీరు అనేది. చూడండి ఇలా వెళ్తున్నాము, ఇక్కడ చూసేసరికి మాక్సిమం అంతా వే అంతా ఇలాగే ఉంది, మట్టి రోడ్డు. దారి అయితే ఇంకా నాకు తెలిసి లేనట్టుంది. చూడండి మొత్తం క్లోజ్ అయిపోయింది రోడ్ అంతా. ఇక్కడైతే చాలా ముందుకు ఉంటుంది కానీ అక్కడ చాలా క్రూర మృగాలు తిరుగుతాయి. క్రూర మృగాలు తిరుగుతాయంట. సో ఆ మృగాలు అయితే చంపేస్తాయని తెలుసు, కానీ దయ్యాలు మాత్రం చంపలేవని నా నమ్మకం. మృగాలకు అనేది తెలియదు, మనుషులు జంతువు అనేది. సో అందుకనే మనుషులు మనుషుల్ని మృగాలు అయితే చంపుతాయి కానీ దయ్యాలు అయితే చంపలేవు. హలో ఫ్రెండ్స్, నిన్న వచ్చి మేము ఆ పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ వచ్చేసరికి అంతా అయిపోయి ఇంకా ఇంటికి వచ్చేసినప్పుడు అప్పుడే ఇంకా పోలీసులు వచ్చారనమాట. పోలీసు బైక్ మీద వచ్చేసి ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది అది ఇదని అడిగారనమాట.
అడితే లేదు అది ఊరికే మామూలుగా అది బిల్డింగ్ను చూడడానికి వచ్చానంటే ఇది మంచి బిల్డింగ్ కాదు చాలా భయం డేంజరస్ బిల్డింగ్ ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్తే సరే అని చెప్పేసి మేము వెంటనే వచ్చేసాం అన్నమాట. సో అదండి యాక్చువల్గా నిన్న జరిగిన మ్యాటరు. దాంట్లో పెద్దగా మ్యాటర్ ఏం లేదు, అంత అంత భయంకరంగా ఏం లేదు. బయట నుంచి అయితే చూస్తే భయంకరంగానే ఉంది కానీ లోపలికి వెళ్తే మాత్రం ఏమీ లేదు. దయ్యాలు లేవు అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మీద చేశాను అంతేగాని జనరల్గా అయితే నిజంగా దయ్యాలు ఎక్కడ ఉంటాయండి ఉండవని నేను అనుకుంటాను ఎప్పుడైనా కానీ. ఈ మ్యాక్సిమం దయ్యాలు ఉండవని అనుకుంటాను నేను కూడా ఎప్పుడైనా కానీ. ఇంకా వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, చూసే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ప్రతి వీడియోకు. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్సే నేను చదువుకుంటాను, నాలోని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నేను చూసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని దాన్ని మళ్ళీ ఏదన్నా వీడియో ఎలా చేయాలి ఇలా చేయాలని మీరు సజెషన్స్ కూడా ఇవ్వండి, ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో అండి.